ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఇబ్బంది లేనటువంటి సానుకూలమైన వాతావరణంలో ఆలోచించి పెట్టుబడులు పెడతారు. అవి లాభాల దిశగా ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు కూడాను అనుకూలంగా ఉన్నాయి. పౌల్ట్రీ రంగం బాగానే ఉంది. ఆక్వారంగంలో ఉన్న వారికి గడ్డు పరిస్థితులు, అదేవిధంగా చలనచిత్ర రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజాకర్షణ పెంచుకోవడానికి వేరే పార్టీలో చేరాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఉన్నటువంటి పార్టీలో మనకు ఎలాంటి గౌరవం లేదు, మనం చాకరీ చేసాం, బయటికి పోతున్నాం, వాళ్ళనే ఏలుకోనివ్వండి అనేటువంటి నిరాశ నిస్పృహ మీకు ఏర్పడుతుంది. మీ బలం ప్రజల్లో నిరూపించుకోవడానికి సంసిద్ధులు అవుతారు. సంతాన సంబంధాల విషయాల్లో కొంత దిగులు అనేది ఉంటుంది. పెళ్లి కాని పిల్లల విషయంలోనూ, పెళ్ళైన ఆడపిల్ల విషయంలోనూ కొన్ని దిగుళ్ళు ఉంటాయి. దూర ప్రాంతంలో ఉన్న పరిస్థితిలో ఇక్కడ ఉద్యోగ పరిస్థితి, ఉద్యోగ స్థిరత్వం దేవుడి దేవుల బాగానే ఉంటాయి. గ్రీన్ కార్డు కోసం పవిత్రాలు చేసే వాళ్ళకి ఆ పనులు దాదాపుగా 99 పాళ్ళు పూర్తవుతాయి. ఏమీ ఇబ్బంది లేదు. రాబోయే కాలం బాగానే ఉంది. ఈ వారం బాగుంది. మీరు అనుకున్నటువంటి బంధువులు కలుసుకుంటారు. వాళ్ళ ద్వారా పొందవలసిన ప్రయోజనాలు పొందగలుగుతారు. వివాహ సంబంధాల విషయాల్లో మీ అభిప్రాయాన్ని మీ ఆలోచన విధానాన్ని, మీ అభిప్రాయాన్ని అమలు చేసుకోగలుగుతారు. అందరి ఆమోదం లభిస్తుంది. పీజీ చేసే విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఎగ్జామినేషన్ ఫైనల్కి వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. కొంతమంది ప్రొఫెసర్లతోటి ఏర్పడినటువంటి విభేదాలు కొంత ఇబ్బందిగా మారి అవి మీ మార్కుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. కనుక వీలైనంత జాగ్రత్తగా అందరితో మంచిగా ఉండటం చెప్పదగిన సూచన. మీ షార్ట్ టెంపర్మెంట్ వల్ల చాలా నష్టపోతారు. జాగ్రత్త పడండి, ప్రశాంతంగా ఉండండి, కోపాన్ని తగ్గించుకోండి. అదే కోణంలో ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి, వ్యాపారపరమైన విషయాలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగాల పట్ల అభివృద్ధి బాగుంది. ఏమీ దిగులు లేదు. ఈ రాశిలో జన్మించిన వారు మీ ఇష్టమైన దేవుడికి, మీ ఇష్టమైనటువంటి దేవతకి సుమంగళి, మీ ఇష్టమైనటువంటి దేవతకి, మీ ఇష్టమైనటువంటి దేవుడికి పరిమళ గంధంతో పూజా కార్యక్రమం చేయటం, సుగంధ సిద్ధ గంధాక్షతను సమర్పించడం చెప్పదగినటువంటి సూచన.